దీపావళి సమయంలో బంగారం కొనుగోలు చేయాలని చూసిన వారికి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈ రేట్లు మరింత పుంజుకొని ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దేశవ్యాప్తంగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ రేట్లు మరింత పుంజుకొని ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలోని బులియన్ మార్కెట్లలో కూడా ఈ ధరలు పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 1న ఉదయం 6:20 నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1719 రూపాయలు పెరిగి 81,340 రూపాయల స్థాయికి చేరుకుంది. ఇటీవల 80,000 స్థాయికి చేరుకోగా ఇప్పుడు ఈ రేట్లు 90,000 దిశగా దూసుకెళ్తున్నాయి. అయితే ఈ పుత్తడి ధరలు త్వరలోనే మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,340కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 74,560కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 81,490, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 74,710కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. ఇవి కిలోకు 1,000 రూపాయలు తగ్గుకుంటూ వచ్చాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముంబైలో 84,340, 74,560, విజయవాడలో 81,340, 74,560, హైదరాబాద్లో 81,340, 74,560, ఢిల్లీలో 81,490, 74,710, వడోదరలో 81,280, 74,610, బెంగళూరులో 81,340, 74,560, పూణేలో 81,340, 74,560, ఇక కోల్కతాలో 81,340, 74,560 ఉన్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 99,900, హైదరాబాద్లో 1,08,900, విజయవాడలో 1,08,900, చెన్నైలో 1,08,900, కేరళలో 1,08,900, ముంబైలో 99,900, భువనేశ్వర్లో 1,08,900, ఇక కోల్కతాలో 99,900, బెంగళూరులో 99,900, ఇక అహ్మదాబాద్లో 99,900, వడోదరలో కూడా 99,900 వెండి రేటు పలుకుతోంది.